వన్డే ప్రపంచ కప్పు కోసం టీమిండియా సన్నాహాలు షూరు కాబోతున్నాయి సొంతగడ్డపై జరిగే మెగా టోర్నీకి జట్టు కూర్పును సన్నద్దం చేయడమే లక్ష్యంగా లంకతో వన్డే సిరీస్ కు రెడీ అవుతుంది కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోహ్లీ రాహుల్ వంటి సీనియర్లు తిరిగి జట్టులోకి వచ్చిన వేళ యువ క్రికెటర్లలో లంకతో తలపడబోయే టీమిండియాలో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది శ్రీలంకపై టీ ట్వంటీ సిరీస్ విజయంతో కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించిన భారత్ ఇప్పుడు వన్డే సిరీస్ కు రెడీ అయిపోయింది వన్డే ప్రపంచ కప్ ఇంకా కొన్ని నెలలే మిగిలి ఉండడంతో జట్టు కూర్పుపై దృష్టి పెట్టింది ఈ సిరీస్ నుంచి మిషన్ ప్రపంచ కప్ సన్నాహాలు భారత్ మొదలు పెట్టబోతుంది టీ ట్వంటీలకు విశ్రాంతి తీసుకున్న సీనియర్ ఆటగాళ్లు జట్టులోకి తిరిగి వచ్చారు కెప్టెన్ రోహిత్ శర్మ కోహ్లీతో పాటు కేఎల్ రాహుల్ రీ ఎంట్రీతో జట్టు కూర్పు ఆసక్తికరంగా మారింది రోహిత్ తో కలిసి శుభ గిల్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా ఇషాన్ కిషాన్ బెంచ్ కే పరిమితం కానున్నట్లు మ్యాచ్ కు ముందు విలేకరుల సమావేశంలో ఇదే విషయాన్ని రోహిత్ శర్మ చెప్పాడు ఓపెనర్ గా తనతో పాటు శుభ గిల్ బరిలోకి దిగుతాడని చెప్పాడు ఇక మూడో స్థానంలో కోహ్లి దిగనుండగా అటు నాలుగో స్థానానికి ఓ ఇద్దరు మధ్య గట్టి పోటీ నెలకొంది సూర్యకుమార్ శ్రేయ సయ్యర్ పోటీ పడుతుండగా ఈ ఇద్దరు ఫామ్ లో ఉండడంతో ఎవరికి చోటు దక్కుతుందనేది వేచి చూడాలి శ్రీలంకతో చివరి టీ ట్వంటీ లో మెరుపు శతకం సాధించిన సూర్య యాదవ్ వన్డేలోని ఈ ప్లేస్ కు లో ముందున్నాడు అయితే శ్రేయశ సయ్యర్ వన్డే లో అత్యంత నిలకడైన ఆటగాడుగా పేరు తెచ్చుకున్నాడు దీంతో ఈ ఇద్దరు ఒకరికి ఛాన్స్ మాత్రమే ఉంది ఇక ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ ఆరో స్థానంలో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఆర్డర్ లో రానున్నారు ఇక బౌలింగ్ కాంబినేషన్ లో బుమ్రా దూరం అవడంతో పేస్ విభాగాన్ని మహమ్మద్ షెమీ లీడ్ చేయనున్నాడు అతనితో పాటు సిరాజ్ అర్షదీప్ సింగ్ లలో ఒకరికి చోటు గా ఉమ్రాన్ మాలిక్ కు చోటు ఖాయంగా కనిపిస్తుంది అలాగే గా వాషింగ్టన్ సుందర్ అక్షర్ పటేల్ కీలకం కానున్నారు లంకపై బ్యాటింగ్ లోను రాణించిన అక్షర్ పై అంచనాలు పెరిగాయి ఇక తుది జట్టులో ఇషాన్ కిషాన్ కు చోటు దొరికే అవకాశం లేకపోవడంతో కీపింగ్ బాధ్యతలు కేఎల్ రాహుల్ మోయనున్నాడు కాగా వరల్డ్ కప్ కి ముందు కాంబినేషన్ ను సరిచేసుకోవడమే లక్ష్యంగా భారత్ ఈ మ్యాచ్ తో బరిలోకి దిగబోతుంది అటు శ్రీలంక జట్టు కూడా గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది టి ట్వంటీ సిరీస్ ఓడినప్పటికీ లంక గట్టి పోటీనిచ్చిన విషయం తెలిసిందే దీంతో ఆ జట్టును తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో హోరాహోరి పోరు ఖాయమని చెప్పవచ్చు ఇక ఈ మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తున్న గోహతి బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉండడంతో భారీ స్కోర్లు ఖాయమని అంచనా వేస్తున్నారు ఇక అంచనా ప్రకారం టీమిండియా తుది జట్టు ఇలా ఉండబోతుంది రోహిత్ శర్మ శుభమన్ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ లేదా సూర్యకుమార్ యాదవ్ కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ మహమ్మద్ షమి ఉమ్రాన్ మాలిక్ సిరాజ్ లేదా అర్షదీప్ సింగ్ అయితే కచ్చితంగా తుది జట్టులో ఉంటారనుకున్న ముగ్గురు ఆటగాళ్లకు మాత్రం నిరాశ తప్పలేదు గాయంతో బుమ్రా ప్లేస్మెంట్ తో సూర్యకుమార్ యాదవ్ అలాగే వరల్డ్ కప్ ప్లాన్ లో భాగంగా ఇషాన్ కిషాన్ కు నిరాశ మిగిలింది ఈ ముగ్గురు గొప్ప మ్యాచ్ విన్నర్లు దీంతో శ్రీలంకతో జరిగే ఈ మూడు వన్డేల సిరీస్ లో ఈ ముగ్గురు ఆట చూడడం కష్టమే